ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిషాస్త్రమును మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదే తస్ నిశ్స్సరతయవాణి జన్హుకన్యా ప్రవాహవత్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం మనం ఇవాళ తులారాశి వారికి ఎటువంటి శుభ ఫలితములు జరగనున్నాయి అని చెప్పి చూసినట్లయితే ఈ మాసంలో ప్రత్యేకంగా వీరికి ఏంటంటే ఏదైనా కొత్త అగ్రిమెంట్స్ చేసుకునేటువంటి విషయంలో ఎందుకంటే ఇక్కడ గ్రహస్థితి కనుక మనం గమనించినట్లయితే మూడులో గురువు సంచరిస్తున్నాడు అంటే అగ్రిమెంట్ స్థానంలో గురువు సంచరిస్తూ భావంలో శని సప్తమంలో వక్రించినటువంటి కుజుడు మరియు లాభస్థానంలో శుక్రుడు వ్యయస్థానంలో రవి ఈ స్థితి అనేటువంటిది ఏంటంటే మీరు పదిహేడో తేదీ లోపల అగ్రిమెంట్స్ ఏవైతే చేస్తారో ఎవరితో ఏదైనా మాట్లాడుకుంటారో ఖచ్చితంగా సక్సెస్ అనేటువంటిది ఉంటుంది అలాగే ఈ మాసంలో మీ లైఫ్ పార్ట్నర్ బిజినెస్ పార్ట్నర్ మూలకంగా ధనం రావడము యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ మూలంగా మీకు చాలా చక్కటి యోగం కలగడము మీ పార్ట్నర్కే మీ లైఫ్ పార్ట్నర్ బిజినెస్ పార్ట్నర్స్కి వాళ్ళకి ఏదైనా ఆగిపోయినటువంటి ధనం రావడం కావచ్చు ముఖ్యంగా బ్యాంక్ రిలేటెడ్ సంబంధించిన వర్క్స్ అవ్వడం కావచ్చు కనబడుతున్నాయి అలాగే గృహంలో ముఖ్యంగా ఏంటంటే మీ సంతానానికి సంబంధించినటువంటివి ఏమైనా సరే ఈవెంట్స్ చేయడం అనేటువంటిది కూడా జరుగుతుంది ఈ మాసంలో ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ పర్టికులర్గా తండ్రి గారికి తండ్రి గారికి సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉంటాయో అలాగే మీ ఫాదర్ ఎవరైనా సరే లేదా మీ గురువులు కానీ ఫాదర్లు కానీ ఏదైనా విషయంలో ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లోని ఇటువంటి విషయాల్లో చాలా చక్కటి ఫలితాలు కనబడుతున్నాయి ఈ మాసంలో ఇక ఎప్పుడైతే రవి యొక్క సంచారము రాశిలోకి వస్తూ శుక్రుడితో పరివర్తన కలుగుతుందో ఈ ఫలితం అనేటువంటిది ప్రత్యేకంగా ఏంటంటే కొంతమందికి చూడండి గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన బిల్స్ ఆగిపోవడం కానీ లేనట్లయితే ఏమైనా డిజైర్స్ తీరకుండా ఆగిపోతుంటాయి చూసారా పదిహేడవ తేదీ నుంచి మీరు అనుకున్నటువంటి చాలా విషయాలు క్లియర్ అవ్వడం పర్టికులర్గా పదిహేడు నుంచి ఇరవై మూడవ తేదీ మధ్యలో అంటే ఈ ఆరు రోజులు ప్రత్యేకంగా కీలకం ఎందుకంటే ఇక్కడ రవి శుక్రుడు పరివర్తన చెందుతున్నారు కాబట్టి ఎప్పుడైతే అలా పరివర్తన చెందుతున్నారో మీరు అనుకుంటున్నటువంటి డిజైర్స్ ఆగిపోయినటువంటి పనులు ఆగిపోయినటువంటి బిల్స్ ఎవరైనా కొత్తగా ఫ్రెండ్స్ పరిచయవడం ఆ ఫ్రెండ్స్లో ముఖ్యంగా రాజకీయ నాయకులు సొసైటీలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు ఇవ్వడం వాళ్ళ మూలంగా కొన్ని లాభాలు పొందడం అనేటువంటిది కనబడుతున్నది ఇక మీరు ఈ మాసంలో జాగ్రత్తగా ఉండవలసినటువంటి సందర్భాలు ఏమిటి అని చెప్పి చూసినట్లయితే ఇరవై మూడో తేదీ నుంచి నెలాఖరు వరకు కూడా కాస్త మీరు అధికారులతో ఒత్తిడి వచ్చేటువంటి ఛాన్సెస్ అధికంగా కనిపిస్తుంది మరియు ఈ మాసంలో ఏంటంటే ఏదైనా సరే వ్యాపార లాభాల విషయంలో పూర్తి స్థాయిలో అసలు మనం ఏం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము వేటి ద్వారా మనకు ఎంత లాభం వస్తుందని ఒక లెక్క చూసుకోండి లేనట్లయితే ఏమవుతుందంటే మనం ఓవర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం ఒక్కోసారి రకరకాల మనుషులను పెట్టుకుని వాళ్ళకి శాలరీస్ అని బిల్డింగ్ రెంట్స్ అని మెయింటెనెన్స్లని అని ఓవర్గా పెట్టేసుకుంటాం తీరా చూస్తే లాస్ట్కి వస్తే ఏమవుతుందంటే వచ్చింది తక్కువ ఖర్చు ఎక్కువ అనేటువంటిది కనిపిస్తుంది కాబట్టి పర్టికులర్గా ఈ మాసంలో మాత్రం ఎందుకంటే ఈ మాసంలో ఎక్కువ ఖర్చులు కనిపిస్తున్నాయి మీకు ఏది లాభం ఎక్కువ వస్తుంది లేం కాదులే అనేటువంటి హడావిల్లో మనకు తెలియదు అవి ఎందుకంటే ఇక్కడ రవి లాభాధిపతి రవి వ్యయస్థానంలో ఉంటున్నాడు లాభాధిపతి ఎప్పుడైతే వ్యయస్థానంలో ఉంటున్నాడో లాభాపేక్షతో మనం ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటాం బట్ మనం పెట్టేటువంటి ఖర్చు అంత లాభాలు రావనేటువంటి క్లారిటీ వచ్చేసరికి లాస్ అయిపోతుంది సో ఈ యొక్క విషయాన్ని పర్టికులర్గా జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ యొక్క మాసంలో మీరు ఏ దేవతార్చన చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పి చూసినట్లయితే కాళికాదేవి యొక్క ఆరాధన చేయండి కాళికా అష్టకం చదువుకోండి అదేవిధంగా గోవుకు చక్కగా పిడికేడు బెల్లం తినిపించండి మా శని గ్రహము శని మరియు కేతు గ్రహాల దగ్గర దీపం పెట్టండి ఇలా గనక చేసినట్లయితే చాలా చక్కటి ఫలితాలు మీకు రావడం జరుగుతుంది సర్వే జనాభంతు